బిడ్డ దాకపోతే ఆ బిడ్డలే ఇక్కడ మా ప్రజలకి సేవ చేసే విధంగా డాక్టర్లు తయారు చేసుకోవాలి. తద్వారా ఈ గిరిజన ప్రాంతాల్లో మొత్తం ఒక ప్రమాణమైన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఒక 1000 పడకల ఆసుపత్రి దాకా మనకి ఏర్పాటు కాబోతుంది. రాబోయే 2-3 సంవత్సరాల్లో మెడికల్ కాలేజీలు ఆవిర్భావం అయితే దాని కార్యక్రమీయా ఎంత గొప్ప ఉంటుంది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఇవాళ మరి స్వాతంత్రం వచ్చి 2 సంవత్సరాలు అయిపోతే మరి ఈ దేశాన్ని ఏదైనా పాలించిన ప్రభుత్వాలు పార్టీలు మన భద్రాద్రి కోటగూడ జిల్లాకి ఏం చేసి లేదా మన ఏరియా ఆసుపత్రికి ఏం చేసి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏ న్యాయం జరిగిందని ప్రజల కళ్ళ ముందు వాళ్ళ స్వీయ అనుభవంలో ఉంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏం చేస్తుందో అది భారత ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఇవాళ మన ఇంటికి సర్వే మనం చేపట్టి ముందుకెళ్ళి ఇంటింటిగా ఓసీడ్స్ ఇస్తా ఉంటే ఇదే ఓట్ని ఇదే ప్లాన్ని దేశం మొత్తం ఆచరించడానికి ప్రధానమంత్రి చెప్పే పరిస్థితికి వచ్చింది. మనం అంటే మన ముఖ్యమంత్రి గారు ఎంత దూరాలోచనతో ఉంటారు, ఏ కేంద్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసి మన ఈ జిల్లాకి ఇంతవరకు ఒక మెడికల్ కాలేజ్ ఇవ్వకపోతే మన రాష్ట్రం ఏర్పడిన తర్వాత కదా ఇవాళ మన జిల్లా ఏర్పడితే కదా ఇవాళ మన ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు ఉండటం వల్ల కదా కేంద్ర ప్రభుత్వాలు కానీ జాతీయ పార్టీ కానీ మనం పట్టించుకోకపోయినా మనకి ఇవాళ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి మెడికల్ కాలేజ్ వస్తా ఉందంటే అది కారణం మనం సాధించుకున్న తెలంగాణ ప్రతిఫలం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రం కోవిడ్ విషయంలో కోవిడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కోవిడ్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్ విషయంలో భారతదేశంలోనే అత్యున్నత స్థానంలో నెంబర్1 స్థానం నిలబడిందని చెప్పి సర్వే చెప్తా ఉందంటే దానికి కారణం మన దగ్గర ఉన్న పాజిటివిటీ రేటు ప్లస్ మొర్టాలిటీ రేటు దేశ జాతీయ సగటు కన్నా అత్యంత తక్కువ ఉండటం, రికవరీ రేటు దేశ జాతీయ సగటు కన్నా అత్యంత ఎక్కువ ఉండటం అనేది మనం గ్రేట్గా ఫీల్ అవ్వాల్సి వస్తుంది. ఇవాళ మనం చేసే టెస్టింగ్స్ మనం చేసే ట్రీట్మెంట్ టెస్ట్ కన్నా ముందే ట్రీట్మెంట్కి వెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్ళి ఇంటికి ఇబ్బందులు ఉన్నాయి అంటే టెస్ట్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం ద్వారా పేషెంట్స్ గురుకులు పరుగులు పెట్టుకుని ప్రభుత్వ ఆసుపత్రులు ప్రైవేట్ ఆసుపత్రులు కావాల్సిన అవసరం లేకుండా కూడా ముఖ్యమంత్రి మనం బలోపేతం చేస్తా ఉన్నాం. తెలంగాణ రాకముందు మనకి ఎంత ఆక్సిజన్ పెట్టుండే ఇప్పుడు ఎంత ఆక్సిజన్ పెట్టుంటే భద్రాచలం ఏరియా ఆసుపత్రులు ఇవ్వాలి మన ఎగ్జాంపుల్ తీసుకోవాల్సిన అవసరం. ఎన్ని ఐసీయూ పెట్టుండే ఎన్ని వెంటిలేటర్లు ఉండే గతంలో మేము నాలుగు బిడ్డ సర్కారు దవాఖానా అని చెప్పి పౌరులు రాసిన పాటలను మనం సినిమాల్లో విన్నాం. ఇవాళ అదే సర్కారు దవాఖానాలకి ప్రజలు ధైర్యంగా వస్తా ఉన్నారంటే ఈ ప్రభుత్వం తీసుకున్న చర్యలు కాదా ముఖ్యమంత్రి గారు తీసుకున్న చర్యలు కాదా ఒకసారి ఆలోచిస్తారు. ఇంకా చేయాలి ఇంకా బలోపేతం చేయాలి చేయాల్సింది చాలా ఉంది. కాబట్టి మనమందరం కూడా ఇంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా ప్రజాప్రతినిధులు కానీ ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ మనమందరం కూడా ప్రజల సేవకు వస్తామని చెప్పి అంకితమై విన్నాం. తప్పకుండా ఆ రకంగా ముందుకు పోతాం. ఏదైతే నాకు కనపడుతుందో నేను ఆల్రెడీ పదవి తాగిన నాడు వచ్చా ఇవాళ వారం మళ్ళీ వచ్చి ఇక్కడ రివ్యూ చేస్తా ఉన్నా నాకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చాలా సంతృప్తికరంగా ఉందని చెప్పి సందర్భంగా నేను గర్వంగా తెలియజేస్తాను. చాలా సంతృప్తిగా ఉంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా ఇంకా 50% బెడ్స్ మనకి అవైలబుల్ ఉన్నాయి. ప్రైవేట్ ఆసుపత్రులు కూడా నియంత్రణలో ఉన్నాయి. చక్కగా కలెక్టర్ గారు మరియు ప్రభుత్వ అధికారులు అంతా కూడా సిస్టమేటిక్ గా ఇక్కడ వ్యవస్థ నడుపుతున్నందుకు ప్రత్యేకమైన అభినందనలు సీనియర్ ఆఫీసర్ వారి జిల్లా కలెక్టర్ గారు రవిరెడ్డి గారికి నేను ప్రత్యేక అభినందనలు తెలియజేసుకోవాలి. ఇలాంటి క్రైసిస్ పీరియడ్ లో ఆయన లాంటి కలెక్టర్ ఉండడం వల్ల 2 కరోనా వేవ్ 1లో చాలా అద్భుతంగా పనిచేసి ఆ రోజున ముందు ఫస్ట్ ఇక్కడ కేసులు మరి రిపోర్ట్ అయినా ఆ సమయం నుంచి 0 కేసెస్ డిస్ట్రిక్ట్ గా తీసుకురావడంలో జిల్లా కలెక్టర్ గా రోజు ఆయన సాధించిన ఘనత ఇవాళ మరి సెకండ్ వేవ్ లో కూడా మరి మన పాజిటివిటీ రేట్ ని 9% కి మిగతా జిల్లాల్లో దాదాపుగా 30-40% ఉంది 25-28% ఉంది. ఇప్పటికీ ఇంకా 10% లోపుకే కట్టడి చేయడం అంటే మామూలు విషయం కాదు. మరి అది మనం గిరిజన బిడ్డలో ఉన్న ఇమ్యూనిటీ శక్తి దాంతో పాటుగా మన జిల్లా కలెక్టర్ గారు ప్రభుత్వ అధికారులు తీసుకున్న చర్యల ద్వారా మనం దాని కరోనా ప్రమాణంగా కట్టడి చేయగలిగాం. ఉద్దేశపూర్తితో ఇంకా ముందుకు పోవాలి. నేను ఇంతకుముందు చెప్పినట్టు తప్పకుండా ఇంటింటి సర్వే కంటిన్యూ కావాలి.
ఇంటికి బిడ్డు తప్పలేదు ఆగకూడదు, దాంతో పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకుంటాం. ఇవాళ భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో 13 మరి లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంకర్ పెట్టుకొని 11 మెట్రిక్ టన్లు మనం ఇవాళ ఆక్సిజన్ ని నిల్వ చేసుకునే ప్రమాణ ఫెసిలిటీ, దాంతో పాటుగా 0.6 మెట్రిక్ టన్స్ మనం గ్యాసియస్ ఆక్సిజన్ ని మన సొంతంగా మనం ప్రొడక్షన్ చేసుకునే విధంగా, అంటే 0.6 మెట్రిక్ టన్స్ అంటే మనకున్న ఆక్సిజన్ బెడ్లన్నిటికీ కూడా ఒక పూట సరిపోయేంత ప్రమాణానికి మనం ఓన్లీ చేసుకున్నాం. సో అట్లాంటి చేసుకుని ప్రతి బెడ్కి ఆక్సిజన్ మరి కనెక్షన్ ఇచ్చి 2 మీటర్స్ పెట్టి ప్రతి బెడ్ని ఆక్సిజన్ బెడ్కి తయారు చేసినాం. అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చి కేసీఆర్ గారు ఇచ్చిన డబ్బులతోని ఇవన్నీ సాధ్యమైందని సందర్భంగా తెలియజేస్తాం. అట్లనే రెమిడిసివిర్ విషయంలో కూడా ప్రభుత్వంలో ఎక్కడ కూడా ఏ ఆసుపత్రి కూడా రెమిడిసివిర్ ఇచ్చాను, మరి షార్టేజ్ లేకుండా ముఖ్యమంత్రి గారు మాట్లాడి ఎటువంటి మాట్లాడించి ప్రతి జిల్లాకి 10,000 రెమిడిసివిర్ ఇంజక్షన్లు పెట్టి స్టార్ట్ పెట్టడం జరిగింది. అట్లనే ర్యాపిడ్ యాంటిజెన్ కిట్స్ కూడా దీనికి ప్రతి వారం 10,000 20,000 ఇంజక్షన్ కావచ్చు, అంత ర్యాపిడ్ యాంటిజెన్ కిట్స్ ఇచ్చి టెస్టింగ్ కూడా ఎక్కడ అవసరం లేకుండా చేసి గిరిజన ప్రాంతంలో మరి ప్రతి గూడానికి మన టీంలు వెళ్ళి పనిచేస్తూ ఉంటాయి. 100 టీంలు ఎన్ని క్రమంలో 600 అవన్నీ టీంలు అనేది 856 టీమ్స్ ఇవాళ ప్రతి ఇంటికి వెళ్ళి మరి సేవలు అందజేస్తా ఉన్న ఏఎన్ఎం కానీ లేదా ఆశా వర్కర్లు కానీ అంగన్వాడీలు కానీ లేదా అక్కడ ఉన్న సిబ్బంది కానీ వాళ్ళందరికీ కూడా నేను జైలు జోడించి ధన్యవాదాలు తెలియజేస్తాను. అట్లనే ఏదైతే ఇందాక మరి గౌరవ శాసనమండలి సభ్యులు చెప్పారు, మరి మన శాసనసభ్యులు చెప్పారు, ఈ ఇంత హాట్ సమ్మర్లో మరి ఆ పిడిపి వేసుకొని ఆ డాక్టర్లు కానీ నర్సులు కానీ వాళ్ళు చేసే సేవలు మరి గణనీయమైన సేవలు. నేను ఇంత కోవిడ్ హాస్పిటల్కి వెళ్ళాను, హాస్పిటల్లో వార్డులోకి వెళ్ళిన పేషెంట్లు పలకరించి వాళ్ళకి ఫుడ్ ఇచ్చారు. దానికోసం అని చెప్పి 15 నిమిషాలు గ్లోవ్ వేసుకుంటే గ్లోవ్ తీస్తేనే లోపల అంతా చెమట పట్టి విపరీతమైన పరిస్థితులు ఉంటాయి. అట్లాంటిది ఆ స్టాఫ్ వాళ్ళు 8 గంటలు 12 గంటలు ఆ బీబీలో ఉండి ఆ కోవిడ్ వార్డులో పేషెంట్స్కి సేవ చేస్తున్నందుకు వాళ్ళందరూ కూడా శిరస్సరించి నేను వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అట్లనే ప్రతి ఒక్కరు కూడా మన పారిశుద్ధ కార్మికులు కానివ్వండి, ఫ్రంట్ లైన్ వర్కర్స్ కానివ్వండి, లాక్డౌన్ పరిస్థితుల్లో పనిచేస్తున్న పోలీసులు కానివ్వండి లేదా వైద్యాధికారులు కానివ్వండి, గ్రామ పంచాయతీ కార్యదర్శులు కానివ్వండి, ఇతర ప్రతి ఒక్కళ్ళు రెవెన్యూ వాళ్ళందరూ కూడా ఈ కఠిన పరిస్థితుల్లో మన ప్రజల ప్రాణాలను కాపాడుకోవడం మనకు ఎంతో ముఖ్యమైనది. అంత అది ప్రత్యేకమైన గిరిజన ప్రాంతాల్లో మనం ఏ మార్గంలోనైనా సరే ఎవరికి ఆపద ఉన్నా సరే దయచేసి మీరందరూ కూడా అర్ధరాత్రి అప్రాత్రైనా స్పందించాలని చెప్పి నేను హాస్పిటల్గా కోరుకుంటా ఉన్నది స్పందిస్తా ఉన్నారు. కనుక ఉదాహరణ చెప్తాం, ఇవాళ నేను ప్రభుత్వ ఆసుపత్రిలో సునీల్ అనే పేషెంట్ ఉన్నాడు. ఆ సునీల్ అనే పేషెంట్ ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఉండి అతనికి ఆక్సిజన్ దొరక రెమిడిసివిర్ లేదంటే నేను కలెక్టర్ గారికి మెసేజ్ పెడితే అతన్ని ఇమీడియట్గా ప్రభుత్వ ఆసుపత్రి తీసుకొచ్చి బ్రహ్మాండంగా ఆరోగ్యం చేశాను. లోపలికి వెళ్ళి అతను నేను పలకరించి అతనికి భోజనం కూడా చూస్తే చాలా ఆనందంగా అడుగుతూ మాట్లాడాడు. ఇవాళ కలెక్టర్ గారు మరి నేను ఆయన మెసేజ్ పెడితే ఇమీడియట్గా అటెండ్ చేసి అట్లాంటి వ్యక్తిని కాపాడాడు. అట్లా చాలా మంది కాపాడుతుంది. ఓకే, మొర్టాలిటీ అనేది ఉండాలా ఉంటుంది, డెఫినెట్ మామూలు హాస్పిటల్ ఉన్నప్పుడు కూడా ఎపిడమిక్స్ లేనప్పుడు కూడా మొర్టాలిటీ ఉంటుంది, కానీ సాధ్యమైన వరకు మొర్టాలిటీ తగ్గిస్తూ మన ప్రజల ప్రాణాలను కాపాడుకోవడానికి మనం చేసే ఈ గుణోత్తరమైన కార్యక్రమంలో మీరందరూ కూడా ఇంకా ముందుకెళ్ళాలా. మరి ప్రజలకు కూడా నేను చెప్పేది ఒకటి, ధైర్యంగా కోవిడ్ అంటే కరోనాకి ప్రధానమైన మందు ధైర్యం. ధైర్యంగా ఉన్నవారి ప్రాణాలకి కరోనా కదలిస్తలేదు, కానీ ధైర్యం కోల్పోతే మాత్రం కరోనా కబలిస్తుంది. కాబట్టి ధైర్యం ఉండాలా పేషెంట్ కానీ పేషెంట్ అటెండెంట్ కానీ అప్పీలు. కరోనాని నాకు 2 సార్లు కరోనా వచ్చింది, 2 సార్లు కరోనా వచ్చిన తర్వాత కూడా నేను ధైర్యంగా నేను కరోనా వాటిలో పోతున్నా, పేషెంట్ పలకరిస్తున్నా, వాళ్ళు కావాలన్న ఏర్పాటు చూస్తున్నాం. అంటే కారణం ఏంటంటే ధైర్యం ఉండాలా, మనం పేషెంట్ కూడా ధైర్యం కల్పించాలా, అప్పుడు డెఫినెట్గా ఈ డిసీజ్ నుంచి ఓవర్కమ్ అయినాం. ఏదైనా సరే మనకి ఇక్కడ నుంచి హయ్యర్ సెంటర్కి రిఫర్ కాకుండా పేషెంట్ అందరి ట్రీట్మెంట్ ఇక్కడే జరుగుతున్నందుకు మిమ్మల్ని అందరినీ ప్రభుత్వాలు అభినందిస్తూ డిఎంఎం డిస్కో గారిని అలాగే వైద్య అధికారులని జిల్లా కలెక్టర్ గారిని అడిషనల్ కలెక్టర్ గారిని పిఓ గారిని అందరినీ అభినందిస్తూ ఈ స్ఫూర్తితో ముందుకు సాగాలని కోరుకుంటూ ఈ మీటింగ్ని కంక్లూడ్ చేయవలసిందిగా కలెక్టర్ గారు కోరుకుంటున్నాను.